నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచున్నారా? వెల్కమ్ టు భవానీస్ తెలంగాణ వంటలు ముచ్చట్లు. ఈరోజు మీ ముందుకి స్పెషల్ రెసిపీ తీసుకొచ్చిన, అదేంటో తెలుసా? తలకాయ కూర, మేక తలకాయ కూర. నాన్ వెజ్ ప్రియుల కోసం గిట్ల ఒక్కసారి చేసుకొని తినండి. తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మేక తలకాయ కూర, టమాటా, ఉల్లిగడ్డ, చింతపండు. గిట్ల వాటర్లు వేసుకొని నానేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్, కొత్తిమీర, హోల్ గరం మసాలాలు, నూనె. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని దాన్ని మంచిగా ఏగనియాలి. ఉల్లిగడ్డల్ని జర ఉల్లిగడ్డలు తొందరగా ఎర్రగా కాగాలంటే కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. తొందరగా అయిపోతుంది, తొందరగా వేగుతుంది అన్నమాట. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి, దాని పచ్చి వాసన పోయేంత వరకు. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కింద అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు తలకాయ కూర ఏదైతే ఉందో అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది ఉల్లిగడ్డల్ని మంచిగా ఏగనియాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. దీనికి జర కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇది కౌస్ కూర కాబట్టి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత కొంచెం గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి కచ్చా పచ్చ దంచుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ముందు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. మనకి పులుసు కాబట్టి, ఎందుకంటే ఇది ఫ్రై అయితే అంత మంచిగా ఉండదు తలకాయ కూర. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కుత కుత ఉడికేటప్పుడు కూర కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. కూర రెడీ అయినాక ఇట్లా బౌల్లో తీసుకొని డైరెక్ట్గా కూడా తినచ్చు, అన్నంలోకి మస్తు ఉంటుంది. చూసిరుగా, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.